जाड़ वेद की गली छुपेनु सुर निरलिनन चूड़ा बच्चेनु जाड़ वेद की गली छुपेनु प्रिय
ఎన్ని తలచిన ఏది అడిగినా అప్ప పడుకుందండి ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోనే కాని నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోనే ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కొరకే పవిలపరచితి నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కొరకే పవిలపరచితి వెలుగు దీపము ఆరిపోయినా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆపదలు నాదుకుంటిది ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవైన నాదుకుంటిది లోకమంతయు హల్లెలూయా వినిపిస్తుందండి
హల్లెలూయా. వినిపిస్తుంది కదా ఇప్పుడు? పర్లేదా? ఓకే, వినిపిస్తుంది కదా? ఓకే, గుడ్. మనందరూ నిల్చున్నట్లయితే కీర్తన 131 కీర్తన చదువుకుందామండి, ధ్యానం చేసుకుందాం. ఉత్తర పదిత్రాలుగా 131 కీర్తన వినిపించట్లేదా మీకు? రావట్లేదా? హల్లెలూయా, వినిపిస్తుందా అక్క? 131 కీర్తన చదువుకుందామండి, ధ్యానం చేసుకుందాం. 3 వచనాలు కాబట్టి, యాత్ర కీర్తన దావీదు నది. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీది మీరు చూచున్నవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకునటలేదు. ఆక్రోశనంతో కలిసి చదువుకుందామండి. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకునిచున్నాను. ఆమేన్. అందరు కూర్చున్నట్లయితే ప్రార్థన చేసుకుని కొద్దిసేపు ఒక 10 నిమిషాలు దేవుని ధ్యానం చేసుకుని మనం ఆరాధనకి వెళ్ళిపోదామండి. అందరు క్రమించుకుంటే ప్రార్థన చేద్దాం. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం తండ్రైనా. గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వేళ్ళ శిక్షణించుకున్నాయన నాయన. గత 40 నుంచి 40 వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందలు నాయన. నాయన మీ సన్నిధికి వచ్చిన నాయన, నాయన ఈరోజు నాతో మాందరితో మాట్లాడిన నాయన, నాయన 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 పరిశుద్ధి జ్ఞానంతో మమ్మల్ని నింపండి నాయన. నాయన నాయన అది మీ మాట మేము విని విడిచిపెట్టకుండా కాదనైనా, అది మేము మా జీవితంలో మేము పాటించి ఇతరులకు సువార్త చెప్పే భాగ్యం కూడా మాకు అనుగ్రహించండి నాయన. నాయన క్రిస్టియన్ లైఫ్ ఎలా జీవించాలో కూడా మాకు నేర్పిస్తున్నందుకు మీకు ఉందని ఆయన. మరి రాబోయే ప్రజలందరూ క్షేమంగా వచ్చినట్టు సాధించిన ఆయన, మార్గ మధ్యలో ప్రమాదకరం జరగకుండా సాధించాను ఆయన. ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ఏ శక్తి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు 131 కీర్తన కాబట్టి 3 వచనాలు ఉన్నాయి. ఒకటి, అసలు దీని గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. అసలు ఒక క్వశ్చన్ ఏంటంటే, వాక్యం మనకి ఎలా అర్థమవుతుంది? దాని తర్వాత అర్థం అవడానికి దేవుడు మనకి ఎలా అర్థమైనట్టు చేస్తాడు అని ఈరోజు అంశం. మన క్రిస్టియన్ లైఫ్లో మా బైబిల్ చదువుతాం, బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు అర్థమవుతుంది, కొన్ని విషయాలు అర్థమైనట్టు అనిపిస్తుంది, కానీ అర్థం కావు. కొన్ని విషయాలు అసలు అర్థమే కావు. అసలు పేర్లే చాలా టంగ్ ట్విస్టర్గా ఉంటుందన్నమాట. అసలు ఆ నోరుకు చెప్పినాం. అయితే వాక్యం అనేది అలాగే అర్థమవుతుంది అన్నప్పుడు ఒక చిన్న కథ రూపంలో నేను మీకు చెప్తాను, సరేనా? అయితే ఒక నామకార్త క్రైస్తవుడు, ఆ నామకైతే క్రైస్తవుడికి ఒక పేరు పెడదాం, సంథింగ్ రమేష్ సురేష్, రమేష్ పెట్టుకుందాం. ఆ నామకార్త క్రైస్తవుడు రమేష్ అతను టీవీ చూస్తుండగా ఆరాధన టీవీ నార్మల్గా నామకార్త క్రైస్తవు కదా, అలా నొక్కుతుంటే నొక్కుతున్నప్పుడు ఏంటంటే ఆరాధన టీవీ సంథింగ్ టీవీ కనిపిస్తే అక్కడ ఎవరో పాస్టర్ వాక్యం చెప్తున్నారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దాని తర్వాత ఏంటంటే మీ నరకం నుంచి తప్పిస్తాడు, ఈ లోక దేవతలన్నీ అన్ని అబద్ధం, నిజమైన దేవుడు నమ్ముకోండి అని చెప్పినప్పుడు ఆయన మనసులో ఎలాగుంటుందంటే, అవును కదా, దేవుడు నిజమైన దేవుడా, నిజమైన దేవుడు అది కూడా ఏసుక్రీస్తా అని చెప్పి నమ్ముతాడు. నమ్మిన తర్వాత మరి టీవీలో ప్రసంగం చూసిన అతను ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన చర్చ్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తానంటే, పాస్టర్ గారు ఇలా మీ వాక్యం నేను విన్నానండి, మరి నాకు నిజమైన దేవుడు నాకు తెలిసిందండి, నాకు బాప్తిసం ఇవ్వగలరా అంటారు. ఆ పాస్టర్ గారు ఏమంటే, అయ్యో తప్పకుండా, దీనికన్నా గొప్ప ఆనందం ఎక్కడ ఉంటుంది, సంతోషం ఎక్కడ ఉంటుంది, దా మా చర్చ్ ఇలా పలానా చర్చ్ సండే రా, అందర సమక్షంలో మీకు బాప్తిసం ఇస్తాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత బాప్తిసం తీసుకుంటాడు, అంతా అయిపోద్ది. అయితే ఈ యొక్క పాస్టర్ గారు ఏం చేస్తారంటే, రమేష్ లేదా ఇదిగో నీకు బైబిల్ నీకు ఇస్తున్నాను, నువ్వు బైబిల్ చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు అని చెప్తాడు.
अयिते ईना मरि मार्मन्स पोंदाडु मार्मन्स पोंदाडु देवुनि तेलुसुकोवालि काबट्टि एं चेस्तारंटे ఏం చేస్తారంటే వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఖాళీ సమయంలో బైబిల్స్ తీసి చదువుతాడు. తీసినప్పుడు ర్యాండంగా వాళ్ళకి తెలియదు కదా ఫస్ట్ నుంచి వెళ్ళి చదవాలి, న్యూ ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంటుంది న్యూ టెస్ట్మెంట్ ఉంటుంది తెలియదు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ర్యాండమ్గా తీస్తుంటారు, అలా పేజీలు తిప్పుతూ పేజీలు తిప్పుతూ తీస్తుంటే ఈయనకి ఒక వాక్యం తగులుతుంది. ఏంటంటే చూడండి, ఏంటంటే ఫిలిప్పు పత్రిక 4:19 చూడకండి, నేను చెప్పేస్తాను. ఫిలిప్పు పత్రిక 4:19 చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని చదువుతాడు. చదువుతాడు అసలు ఏంటి, దేవుడు అంటున్నాడు, ఐశ్వర్యం అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు. దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు? మళ్ళీ ఐశ్వర్యం ఏంటి, మహిమ ఏంటి, మళ్ళీ ప్రతి నీ అవసరం తీర్చునేటి అని చదువుతాడు. దీనికి అర్థం కాదు, అర్థమైనట్టు ఎందుకు చెప్పినట్టుగా మనకి ఆయనకి అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. చేసి వెంటనే మోకరించి లేకపోతే అలా అక్కడే నుంచి కూర్చొని లేకపోతే చేసి ప్రార్థన చేస్తాడు. ఏసయ్యా నాకు మరి నీ బైబిల్ ఇచ్చావు చదువుతున్నాను కానీ ఒక్క మొక్కరు నాకు అర్థం కావట్లే కదా, అర్థం కావట్లేదు నాకు, నాకు అర్థమైనట్లుగా నాకు సాయం చేయి దేవుడా అని ప్రార్థన చేస్తాడు. నాకు అర్థమైనట్లు చేయి దేవుడా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసి పడుకుంటాడు. పడుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ఆయనకి మంచి ఉద్యోగం చేస్తాం. ఉద్యోగం చేసేటప్పుడు ఆఖరి నెలలో ఫస్ట్ వీక్లో ఆయనకి పడాల్సిన శాలరీ పడదు. ఇంతలో ఏమవుద్ది, పడకపోతే ఏంటవుద్ది, ఈయన ఈఎంఐ కట్టుకోవడం కావద్దు మనీ. ప్రతి నెల ఆయనకు వచ్చిన డబ్బులతో ఈఎంఐ కట్టుకోవాలి. ఈఎంఐ కట్టుకోవడం కావదు, చాలా పాలకి డబ్బులు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, మెయింటెనింగ్ బిల్లు అందరికి, వాచ్మెన్కి అందరికి ఇవ్వాలి, కానీ డబ్బులు ఉండవు. డబ్బులు ఉండంటే ఇంకా ఇంక చాలా బాధ చేస్తుంది, శ్రమ పాలైపోతుందన్నమాట. పాలైపోయిన వెంటనే నాకు తనకి చాలా ఆయన చాలా బాధపడిపోతూ ఏం చేస్తారంటే మళ్ళీ మోకరిస్తాడు. మోకరించి దేవుడా, ఏం దేవుడయ్యా, అదేంటి నువ్వు వాక్యంలో వీటిలో చూస్తే దేవుడు నాకు సాయం చేసి దేవుడు మీకు సాయం చేస్తాడు, శ్రమ నుంచి విడిపిస్తాడు, మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు అని చెప్పినప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, ఇదేంటి మీ దగ్గర మిమ్మల్ని నమ్ముకుని శ్రమలు పోతాయి అంటే మీ ఇంకా శ్రమలు వచ్చేటి అని చాలా బాధపడిపోతాడు. నిద్ర పట్టదు, ఒక పక్క నుంచి ఏమైంది కాల్ చేస్తారు, బజాజ్ ఫోన్ నుంచి, బజాజ్ దాంట్లో నుంచి, ఫైనాన్స్ నుంచి అన్ని కాల్ చేస్తుంటారు అన్నమాట. చాలా ఇబ్బంది ఫీల్ అవుతాడు. ఫీల్ అయిపోయి మళ్ళీ మోపించి దేవుడా, ఏం దేవుడా అసలు, నాకేం దేవుడా అని చెప్పేసి బాగా బాధపడుతుంటూ పడకేసేస్తాడు. పడకేసిన తర్వాత ఆయనకి దర్శన దేవుడు దర్శన రూపంలో ఆయనకి దర్శిస్తాడు. కళలో చెప్పు రమేష్ ఎలా ఉన్నావయ్యా అంటే, ఏం దేవుడా నాకు, నువ్వు మంచి దేవుడు అనుకుని నిన్ను నమ్ముకుంటే నన్ను ఏమో శ్రమలు పాలు చేస్తున్నావు అని చెప్తాడు. ఏంటయ్యా నువ్వు, ఏంటి ఇదేం న్యాయం ఏంటయ్యా, దేవుడు అంటాడు, ఇదేం న్యాయమా, నువ్వే కదయ్యా, నువ్వు పలానా వాక్యం చదువు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందును మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును, నాకు అర్థం కావట్లేదు, అర్థమైన చెయ్యి, నువ్వే ప్రార్థన చేశావు కదా అని చెప్పాడు. అవును చేశాను, మరి దీనికి దానికి సంబంధం లేదంటే అదే ఏంటంటే మీ ప్రతి అవసరము తీర్చును అన్న నీకు అర్థం అవ్వాలంటే ఏం చెయ్యాలి, నీకు అవసరం అయినట్టుగా నిన్ను ఆ శ్రమను నిన్ను నెట్టేయాలి. నిన్ను నెట్టేస్తే ఏంటవుతుంది, ఆ శ్రమలు వెళ్ళినప్పుడు మళ్ళీ దేవుడు మళ్ళీ వాక్యం చెప్పాడు కదా, ఏమని చెప్పాడు, మీ ప్రతి అవసరము తీర్చుండు అన్న ఆశ ఉంది కదా. ఇదిగో నీకు బైబిల్ అర్థం ఏంటంటే, ఓహో ఇదే మాట, ఈ మాట అర్థం కావడానికి నన్ను శ్రమను నెట్టేసావా అని చెప్పి, అదిగో నీకు నిన్ను ఆ శ్రమ నుంచి నేను విడిపిస్తాను అని చెప్పి విడిపించి ఆ యొక్క అంటారు కళ్ళలో మాట్లాడుతూ అన్న అయిపోతాడు. వదిలేసి వెంటనే ఇది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, ముందు చాలా బాధపడిపోతాడు, ఫ్రెష్గా అనిపిస్తుంటే వెంటనే ఇనికి మరి శాలరీ పడలేదు కదా, కొన్ని నెలల వరకు శాలరీ పడలే, పడిపోతే చూస్తాడు వెంటనే వచ్చి వెంటనే, ఇదిగో వెంటనే ఆఫీస్ నుంచి నీకు శాలరీ పడినట్టుగా వస్తుంది కదా. శాలరీ పడి వెంటనే చాలా సంతోషపడిపోతాడు, దేవుడా థ్యాంక్ యూ దేవుడు, థ్యాంక్ యూ సో మచ్ దేవుడా,
ఇదిగో మరి బైబిల్ చెప్తున్నా నా ఆశలు తీర్చున్నాయా, నువ్వే నిజమైన దేవుడు నాయనా, నువ్వే నిజమైన ప్రభు నాయనా అని చెప్పి చాలా సంతోషపడతాడు కదా. ఇక్కడ మనం మనకి ఏం అర్థమైంది, మనకి బైబిల్ కానీ దేవుని మాట కానీ దేవుడు యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ ఆయన యొక్క స్వభావం మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా, మన శ్రమలో నెట్టేస్తాడు. మొన్న నాకు అదే జరిగింది, నేను అదే ప్రేర్ చేశాను, నాకు అర్థమైనా చేయడంటే నాకు ఏం చేశాడు, జ్వరం పంపించాడు. అది ఎలాగవుతుంది నాకు తెలియదు, అసలు ట్విస్ట్ మాట నాకు అయిపోయి అది మళ్ళీ ఆయన వాక్యం చేత నన్ను మళ్ళీ బలపరిచాడు కదా. ప్రతి విషయంలో మనం బైబిల్లో చదివినప్పుడు మన దేవుని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడు, మన శ్రమల్లో పడేసి మళ్ళీ ఆయన వాక్యం మళ్ళీ ఆయన వాక్యం ఉంది కదా, నిన్ను తప్పిస్తాను, నీ దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను రాకపోకలందు నిన్ను కాపాడు దేవుడు అని అంటారు కదా. మళ్ళీ ఆయన వాక్యంతో మరి ఆయన మాట విడిచి చెప్పి అన్నోడు మళ్ళీ చేయకుండా ఉంటాడా, ఖచ్చితంగా చేస్తాడు కదా. అలాగా మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు మనం బాధపడకూడదు, ఎందుకంటే దాని వెనకాల దాన్ని వచ్చిన తర్వాత శ్రమ తరం వచ్చిన ఏమంటారు బ్లెస్సింగ్స్ మనకు చాలా ఇంపార్టెంట్, ఆ బ్లెస్సింగ్స్ మనకి దేవుడు అర్థమవుతాడు కదా. అలాగా మనం కొన్ని వాక్యం నేర్చుకోవాలి. సరే ఈరోజు 31 కీర్తనలో మనం చూసుకున్నట్లయితే 131 కీర్తనలో ఈ 3 వచనాలు ఉన్నాయి, కానీ మనకి లైఫ్ మన లైఫ్ టర్న్ చేసే పాయింట్లు ఉన్నాయి చూడండి. మీకు చూస్తే అసలు ఏంటి, అసలు ఈ దీంట్లో చాలా ముఖ్య విషయం ఏంటంటే మెయింటైనింగ్ క్రిస్టియన్ లైఫ్. మన క్రిస్టియన్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎలా మెయింటైన్ చేసుకోవాలి, కొంతమంది ఏం చేస్తారు హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటారు, కొంత లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటారు, కొంత క్లాతింగ్ నేను ఆ క్లాతింగ్ చాలా మెయింటైన్ చేసుకుంటారు కదా. అలాగా మన క్రిస్టియన్ లైఫ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని దీనిలో రాస్తుంది చూడండి. ఇక్కడ ఏంటంటే దీంట్లో కొన్ని విషయాలు ఏమిటంటే హౌ టు లివ్ హౌ నాట్ టు లివ్, అంటే ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అని దీంట్లో రాసి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ దావీదు దేవుడితో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తుంటాడు అన్నమాట. ఏమంటే యెహోవా నా హృదయము అహంకారం గలది కాదు, నా కన్నుల మీదు చూచుచున్నవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకోనట్లేదు, అంటే నేను వాటిని ప్రాక్టీస్ చేయట్లేదు, అభ్యాసం అంటే ఏంటంటే ప్రాక్టీస్ చేయట్లేదు అని ఉంటుంది. చూడండి ఇక్కడ 4 పాయింట్లు ఏమన్నాయంటే అహంకారము నా కన్నులు మీది చూసినవి కావు, అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను, అంటే ఇక్కడ దీంట్లో ప్రౌడ్నెస్ తెలుస్తుంది. నార్మల్గా తావి ఏం చెప్తున్నా, దేవుడా నువ్వు నాకు ఒక హై లెవెల్ స్టైల్లో పెట్టావు, అయితే నేను గొప్ప అనుకోవట్లేదు, అంటే ఉంటారు నేను ప్రౌడ్నెస్ ఫీల్ అవ్వట్లేదు, నాకు నాలో అహంకారం లేదు, నాలో ఈ గొప్పతనం లేదు అని చెప్తుంటాడు. అంటే అక్కడ లేదని అంటే ముందు ఉన్నట్టే కదా. నార్మల్గా ఇప్పుడు మనం చూడండి, మనం కొంతమంది ఉంటారు చాలా అహంకారం ఉంటుంది. ఒకప్పుడైతే చాలా దీనస్థితులు ఉన్న వాళ్ళకి దేవుడు ఆశీర్వదించి ఒక లెవెల్ పెడితే వాళ్ళు ఏం చేస్తారు, మన సొంతలే లేకపోతే మన చర్చ్ మెంబర్స్నే లేకపోతే మన కొలీగ్స్ని మన అలా చూస్తారు, చాలా చిన్న చూపుగా చూస్తారు. మన ఊసండి చూసారా, ఓకే ఆ అబ్బాయికి అంత అహంకారం మళ్ళీ అసలు పట్టించుకోవట్లేదు అని ఉంటారు కొంతమంది మనుషులు. వాళ్ళు వాళ్ళకి ఏంటంటే చాలా గర్వం మనసు గల వాళ్ళ నుండి ఉంటుంది అనమాట. వాళ్ళకి అలా ఉంటుందంటే నా కన్నుల మీద చూసినవి కావు అంటే వాళ్ళకి అలా ఉంటుందంటే వాళ్ళు ఇప్పుడు చాలా హైయర్ స్టాండర్డ్ కోరుకుంటారు అనమాట. వాళ్ళు నేను సామాన్య లా కాకు నేను ఒక మంచి లెవెల్లో ఉండాలని కోరుకుంటారు. ఏంటంటే వాళ్ళ క్యాష్లోనే నేను చూసుకుంటారు అనమాట. వాళ్ళతో మాట్లాడాలి, పలానా వాళ్ళతో మాట్లాడాలి, నాకన్నా లో క్యాస్ట్లతో మాట్లాడకూడదు. అదే జరుగుతుంది కదా ఈ మధ్యన, దానివల్ల చాలా శ్రమలు వస్తున్నాయి కదా. దానివల్లే కదా మరి మానవ మధ్యలో ఏమంటే గొడవలు అవుతున్నాయి కదా, దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి కదా. కానీ ఈ బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి బైబిల్ ఏం చెప్తుంది ఏంటంటే మత్తయి సువార్త 23:12 వచనంలో ఏముంటుందంటే తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును అని రాసుండు. చూడండి మత్తయి సువార్త
ఇరవై మూడు పన్నెండు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఈ మాట ఊరికి రాలేదండి, దేవుడికి ముందు తెలుసు. వీళ్ళకి ఏటి వీళ్ళకి డెవలప్ చేస్తున్నారు కదా, వాళ్ళ మాట వెంటరు, వాళ్ళకి ఏటి ప్రౌడ్నెస్ వస్తుంది, వాళ్ళకి గర్వం వచ్చేస్తుంది అని చెప్పి ముందు ఈ మాట రాసాం మన కోసం కదా. అయితే మనం ఏంటి అలా చేయాలి? అలాగే దావీదు అలా ఉన్నాడు, అహంకారం లేకుండా గర్వం లేకుండా. అక్కడ మరి ఆయన కింగ్ కదా, మరి కింగ్కి చాలా గర్వం ఉంటుంది, కంపల్సరీ గర్వం ఉంటుంది గర్వం. కానీ దేవుడి పట్ల ఆయన చాలా శ్రద్ధగా జీవించినప్పుడు, ఆయన అంత హై స్టాండర్డ్ ఉన్నప్పటికీ దేవుడు తను 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 అలగనుకున్నాడు, చాలా నిమ్మలగా ఉన్నాడు, చాలా ప్రశాంతంగా ఉన్నాడు, చాలా తగ్గించుకునే స్వభావం. అందుకే రెండు వచనం కూడా ఉంటుంది, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సమాధానించుకొని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను కదా, చాలా ఉన్నాను. అయితే ఇక్కడ నాకు మళ్ళీ ఫస్ట్లో నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు. ఇక్కడ కొంతమంది ఇక్కడ మీరు చదువుతుంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది, అంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్ మీకు తెలుసుకో, చాలా మందికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్. వాళ్ళు ఏం చేస్తారు, ఓ పలాన వాడు 5 నిమిషాల్లో వాటర్లో ఉన్నాడు, ఆడకన్నా 2 మినిట్స్ ఎక్స్ట్రా ఉండాలి. అలాగే ఏంటంటే లేని వాటి కోసం చాలా ప్రాకలాడు పడిపోతారు, చాలా ఆయన దగ్గర గొప్ప వాళ్ళకన్నా గొప్పగా ఉండాలి, వాళ్ళకన్నా గొప్ప చేయాలి అని ఉంటారు కదా. అందని వాటి అందను గొప్ప వాటి అందనో వాళ్ళు చాలా గొప్పగా ఉండాలి, అంతకన్నా గొప్పగా ఉండాలి అని ఉంటారు. కానీ దేవుడు మనం ఏం చెప్తున్నాడు, నువ్వు అంత గొప్పగా ఉండు కానీ తగ్గించుకునే స్వభావం నీలో ఉండాలి. మనకి ప్రార్థన చేసినప్పుడు మనం యువతలకి మనకి ఏముండదు, వాళ్ళకి జాబ్ వస్తుంది ప్రార్థన చేసుకుంటే దేవుడా నాకు జాబ్ ఇచ్చావు, నేను ఇంకా దానిలో నేను చాలా హై స్టాండర్డ్కి వెళ్ళినట్టుగా నాకు సాయం చేయి దేవుడా అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట వింటాడు. కానీ ఒక్కసారి హై స్టాండర్డ్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి, పక్కలను పట్టించుకోవడం మానేయకూడదు, పట్టించుకోవాలి. వా ఎంత హై స్టాండర్డ్కి వెళ్ళినప్పుడు మనం వాళ్ళకో మానవులు మనకో మానవులే కదా, మనం ఏం చేయాలంటే వాళ్ళతో సమానంగా ఉండాలి. మన ఎంత ఎదిగినా మనం తగ్గించుకునే స్వభావం ఉండాలని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ నేను అభ్యాసం చేసుకున్నట్లేదు, ఇవన్నీ ప్రాక్టీస్ చేయట్లేదు, నేను బ్యాడ్ థింగ్స్ ప్రాక్టీస్ చేయట్లేదు కానీ గుడ్ థింగ్స్ ప్రాక్టీస్ చేస్తాను. గుడ్ థింగ్స్ ప్రాక్టీస్ అంటే ఏంటి, బైబిల్ చదవడం, ఇతరులు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, అవి ప్రాక్టీస్ చేయాలి. మనం ఏం చేయాలి, మనలో గర్వం ఇంకా పెరిగిపోయి ప్రాక్టీస్ చేయకూడదు, గర్వం తగ్గించుకున్నట్టుగా మనం ఏం చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ రెండు వచనం ఏందో చెప్పినట్టు, నేను నా ప్రాణము నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను, నేను తగ్గించుకుంటున్నాను, నేను అంత హైయెస్ట్ అన్నప్పుడు నేను తగ్గించుకుంటున్నానని ఇక్కడ చెప్తున్నాడు. మూడు వచనం మరి దాంట్లోనే, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద నున్నది. బేబీ తల్లి పిల్ల బాబు అని బేబీస్ పుట్టినప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పోషణాహారం ఏంటి, తల్లిపాలే. తల్లిపాలు ఏం చేస్తుంది, చాలా శక్తిని ఇస్తుంది. అలా మనం బైబిల్ చదివినప్పుడు మనకి ఏదో ఉంటుంది, మనకి శక్తి కలుగుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ మూడు వచనంలో మళ్ళీ చెప్తే ఏంటంటే, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనును. ఇక్కడ ఆ మాట ఎందుకన్నాడంటే, మనం ప్రజల మీద ఆశ పెట్టుకుంటే పనులు అవ్వవు, దేవుడి మీదే ఆశ పెట్టుకోవాలి. ఆశ పెట్టుకున్నప్పుడు మనం దేవుడు మనల్ని ఒక లెవెల్లో ఉంచుతాడు, తీసుకెళ్తాడు. కానీ ఆ లెవెల్ ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి, తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. మనలో చాలా మంది నాకు అంత హైలో ఉన్నా నాకు తగ్గించుకుంటున్నాయ్యా అంటాం, కానీ శ్రమలు వచ్చినప్పటికీ ఆ టైం వచ్చినప్పటికి అది ట్విస్ట్ అయిపోద్ది, రివర్స్ అయిపోద్ది. ఏంటంటే మరి దాని మనలో ఏమంటారు, అహంకారం వచ్చేస్తుంది, మనలో గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వం రాకుండా ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి,
ప్రాక్టీస్ చేయాలి. ఏమంటే దేవుడా నాకు గర్వం రాకుండా సహాయం చేయి, నాలో అహంకారం రాకుండా సహాయం చేయి, నేను లేని వాటి కోసం నేను నేను ఆశపడకుండా సహాయం చేయి, నేను నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాయన, నా జీవితం ఒక మంచి వేలు నన్ను నడిపించు అని ఇక్కడ మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వింటాడు, వింటాడు మన ప్రార్థనని. వెంటనే మనం ఏం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వెంటనే సఫలపరుస్తాడు కదా మనం. అలాగా మన క్రిస్టియన్ లైఫ్ మెయింటైన్ చేయాలి. ఈ యొక్క యాత్ర కీర్తన అంతా 15 కీర్తనలు ఉన్నప్పటికీ ఆ యొక్క యాత్ర కీర్తన మన జీవిత యాత్ర ఎలా నడవాలి, ఎలా నేర్చుకోవాలి అని ఇక్కడ బోధిస్తున్నాడు. మనందరూ ఇలాగా మన దేవుని పట్ల మనందరూ మన క్రిస్టియన్ లైఫ్ మెయింటైన్ చేస్తూ దేవుని పట్ల మనం ఏం చేయాలి, దేవుని కోసం మనం ప్రాక్టీస్ చేయాలి, ప్రార్థన ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఇక్కడ బైబిల్లో రాస్తుంది. మరి అలాగైతే మరి మన అందరు నిల్చున్నట్లయితే దేవుడిని ఆరాధిద్దామండి. మరి ఆంటీ వచ్చి తావని ఆంటీ వచ్చి ఆరాధన నడిపిస్తారు. అందరం దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవుణ్ణి గణపరుద్దాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఇంకొక మాసంలో ప్రవేశపెట్టి ఆయన కృపలో నూతనమైన కృపనిచ్చిన దేవాది దేవుణ్ణి మనం స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము నాయనా, నీకు స్తోత్రం. 10 నెలలు మమ్మల్ని కాపాడి క్షేమకరంగా ఉంచిన మా తండ్రి మీకు స్తోత్రము నాయనా. కృప కలిగిన దేవా మీకు స్తోత్రము, స్తోత్రము నా తండ్రి. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయనా. మీరు చేసిన ఉపకారములకై మీకు స్తోత్రములు నా ప్రభు. తండ్రి మీ ప్రేమకు ఏమి ఇవ్వగలము నాయనా, మీకు స్తోత్రములు నా దేవా. రాజా మా రక్షక నీకు స్తోత్రము నా తండ్రి, నీకు స్తోత్రము నాయనా, స్తోత్రము. ఈ 11వ నెలలో నా దేవా మీరు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి, సజీవ లెక్కలో మీరు మమ్మల్ని ఉంచిన విధానమును బట్టి మీకు స్తోత్రమని దేవుని నామాన్ని గణపరుద్దాం. అందరం కూడా నోరు తెరిచి ప్రభుని ఆరాధన చేద్దాం. తండ్రి మీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. పరిశుద్ధుడా మీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా, 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 గొర్రే పిల్ల యేసుకి ఆరాధనా. Thank you.
కనపరుద్దాం ఆయన చేసిన మేలును తలుచుకుంటూ ఆయన చేసిన ఉపకారాలను తలుచుకుంటూ ప్రభుని ఆరాధన చేద్దాం. నా హృదయము అహంకారం కలిగింది కాదు నాయన అని దావీదు కీర్తనకారుడు ప్రార్థించినట్లుగా ప్రభు మీ సన్నిధిలో అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామని ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ మన హృదయాన్ని ఆయన ముందు ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ఆయన ప్రార్థన చేసి ఆరాధన చేసుకుందాం. ఆయన నామాన్ని ఘనపరుద్దాం. అయ్యా మా కన్నులు మీదు చూచినవి కావున ఆయన అంటున్నాడు. నిజమే మన జీవితాల్లో ప్రభుని ఆరాధించే వారిగా మనల్ని మనం తగ్గించుకుంటూ హృదయపూర్వకంగా ఆయన నామాన్ని మనం కనపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము రాజానికి స్తోత్రము నాయన, సర్వకృపానిధి నీకు స్తోత్రము నా తండ్రి. అయ్యా ఒక చిన్న పిల్ల ఒక శిశువు తల్లి ఒడిలో ఎలా ఉంటుందో అట్టి రీతిగా ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకున్న వారమై ప్రభు సన్నిధిలో మనల్ని మనం ఆయన చేతులకు అప్పగించుకున్న వారమై ప్రతి విషయంలో ఒక చిన్నపిల్ల తన తల్లి ఒడిలో ఎలా ఉంటుందో ఎంత ధైర్యంగా ఉంటుందో ఎంత నెమ్మదిగా ఉంటుందో ఆ విధంగా మనం ప్రభు సన్నిధికి అప్పగించుకుందాం. ఆయన ఒడిలో ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ ఆయన ప్రేమకు బద్దలమై ఉందామని ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రము నాయన, సర్వకృపాని దేనికి స్తోత్రము. స్తోత్రము నాయన మీకు స్తోత్రములు నా తండ్రి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై నమ దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. Hallelujah.
Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Amen. మన మధ్యలో ఉన్న వెంకటలక్ష్మికి వచ్చి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధుడ నిత్యశ్వరుడ, మీకు వందనాలు, స్తోత్రములు రాజా. ప్రేమమయుడ, దయామయుడ, కృపమయుడ, మీకు వేలాది వందనాలు, కోట్లాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. నాయన, గతించిన కాలం అంతా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు వేలాది వందనాలు, కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఆయన, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని కొనియాడడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యత భాగ్యమును బట్టి మీకు వేలాది వందనాలు అయ్యా, కోట్లాది వందనాలు తండ్రి. స్తోత్రములు నాయన. గొప్ప దేవనాయన, మాతో మాట్లాడిన యేసయ్యా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా స్తుతులకు పాత్రుడా, మీకు వేలాది వందనాలు నాయన, కోట్లాది వందనాలు. ఘనుడా, సర్వోన్నతుడా, నీతి సూర్యుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకు వందనాలు నాయన. స్తోత్రములు తండ్రి. ఏమిచ్చి మీ రుణం తెచ్చుకుంటాం నాయన తండ్రి, మీకు వందనాలు. మా స్థుతుల మీద ఆసీనుడు అయిన రాజా, మీకు వేలాది వందనాలు అయ్యా, కోట్లాది వందనాలు. నాయన, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వాళ్ళు స్తుతించిన స్థుతి ఆరాధన మీరు ప్రభువా నాయన ఆసీనుడు అయినందుకే మీకు వందనాలు తండ్రి. స్తోత్రములు. మా స్థుతులను అందుకుండా అయ్యా, మీకు వేలాది వందనాలు రాజా. అద్భుతకరుడా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. మమ్మల్ని ప్రభువా ఈ రీతిగా సజీవ లెక్కలో ఉంచావయ్యా, మీకు వందనాలు. మమ్మల్ని దీవించినందుకు మీకు వందనాలయ్యా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు వందనాలయ్యా. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభువా నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు రాజా, మీకు వందనాలు తండ్రి. నాయన, నాయన, గతించిపోయిన వారి కంటే ప్రభువా మేము గొప్ప వాళ్ళం కాదు తండ్రి. కేవలం మీ కృప నాయన, మీ ఆశీర్వాదం, మీ దయ, మీ కనికరం చొప్పున మేము బ్రతుకున్నాం తండ్రి, మీకు వందనాలు. స్తోత్రములు నాయన, స్తుతులు ప్రభువా. విన్న వాక్యాన్ని ప్రభువా నెమరు వేసుకొని జీవించడానికి కృప దయచేయండి తండ్రి. హెచ్చువాటి అందు మనసుంచకుండా ప్రభువా నాయన తండ్రి, నీ సన్నిధిలో నాయన మంచిగా సాగిపోవడానికి కృప దయచేయండి తండ్రి. నాయన, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి నాయన. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రతి ఒక్కరు చుట్టూ మీ దయ, మీ కనికరం కాపుదల ఉంచి కాపాడండి తండ్రి, మీకు వందనాలు రాజా. నాయన తండ్రి, మీ సేవకుని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన, జరుగునున్న ఆరాధన అంతట్లో మీరు ఉండండి ప్రభా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి తండ్రి. నాయన, వాక్యానికి మేము సిద్ధపడుచుండగా ప్రభా నాయన, మీ దాసుని ప్రభా నాయన మరుగుపరుచుకొని ప్రభా మాతో మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాను రాజా, మీకు వందనాలు. మా జీవితాలను బాగు చేసే మాటలు ప్రభా మాకు ప్రసాదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను రాజా. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. రాని వాళ్ళని త్వరగా తోడుకొని రండి ప్రభా నాయన తండ్రి. ముసలి వాళ్ళు, చంటి బిడ్డలు ఇంటి దగ్గర ఉన్నారు ప్రభా, వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొని మా స్తుతి ఆరాధన అంతటిని మీరు స్వీకరించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధమైన అతి దివ్యమైన నామంలో కొద్ది మనవలు అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాల్సిన వారు ఉంటే దయచేసి సాక్ష్యాలు చెప్పడానికి ముందుకు రండి. మరండి వెంకటలక్ష్మి గారు. అవకాశం ఇచ్చిన దైవజనునికి, కూడి వచ్చి మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అవకాశం ఇచ్చిన దైవజనునికి, కూడి వచ్చి మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 2 వీక్స్ క్రితం నేను అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ప్రమాదవశాత్తు ఖ్యాతి చెరువులో పడిపోయాడు. దేవుడు ఎంతో అద్భుత రీతిగా బిడ్డని కాపాడాడు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు. అదే రీతిగా మొన్నొక్క
చాలా రోజుల క్రితం కూడా తను గేట్ తీసేసుకొని జయదీప్ అనే వాళ్ళు మేముండే వీధిలోనే జయదీప్ అనే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంటి వైపు వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటున్న సమయంలో మళ్ళీ పిల్లలు సండే స్కూల్ అవుతుంది అప్పుడే అప్పుడు దేవుడు బిడ్డను కూడా మళ్ళీ ఇంటికి చేర్చాడు బిడ్డల కోసం ఎంతగానో నేను దేవా బిడ్డల్ని ఎలా నీ సన్నిధిలో పెంచాలి వాళ్ళని ఎలా నడిపించాలి అని ప్రార్థన చేసుకుంటుండగా మొన్న సండే స్కూల్లో ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు లోకసువార్తలో 34వ వచనంలోన కోడి తన పిల్లల్ని ఎలా తన రెక్కల కింద చేర్చుకుంటుందో అదే రీతిగా నేను నీ బిడ్డల్ని చేర్చుకుంటాను నువ్వు విడిచిపెట్టట్లేదు ఇంకా నీ బిడ్డల కోసం ఇంకా బాగా ఆలోచిస్తూ ఉన్నావు నా మీద భారం మోపావు కానీ ఇంకా నువ్వు అదే రీతిగా ఆలోచిస్తున్నావు అని దేవుడు నాతో ఎంతో అద్భుతంగా మాట్లాడాడు అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మన పక్షంగా దేవుడు ఉన్నాడని ఇంకా భరోసాగా నేను జీవిస్తున్నాను అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక ఆమే. మరి రెండు విషయాలు తను చెప్పారు వినబడ్డాయో కొంతమంది వినబడకపోవచ్చు. ఖ్యాతి ఒక చెరువులో మునిగిపోయాడు, వీళ్ళు చూసుకోలేదు, ఏదో చేపలు చేపలు అంటూ వెళ్ళాడు. హఠాత్తుగా ఆ చెరువులో మునిగిపోయిన విషయం గమనించి ఒకడు వెళ్ళి కాపాడాడు, బయట లాగాడు. అలాగే అంటే ఖ్యాతి విషయంలోనే జరుగుతుందన్నమాట. పిల్లల్ని మనం ఎంతకన్నా కాపాడగలం, ఎంతకన్నా కాపాడగలం? దేవదూతలు పిల్లలకు దేవదూతలు ఉంటారనే విషయం ప్రభువు మీకు చెప్పాడు, ప్రభువు చెప్పిన విషయం జ్ఞాపకం ఉందా? వారి దూతలు అంటాడు, వారి దూతలు. ముఖ్యంగా మనల్ని మనం కాపాడుకోలేని ఆ చిన్న పసితనంలో ఖచ్చితంగా ప్రతి బిడ్డకు దేవదూతలు కాపుదలు ఉంటుందన్నమాట. అది సంగతి. ముఖ్యంగా యేసు ప్రభు రక్షణలో ఉన్న మనకి ఆ దేవదూతల ప్రత్యేక కాపుదలు ఉంటుంది. ఇంకోటి ఏంటి, దేవుడే మనకు తోడు, ఆయన పేరే ఇమ్మానుయేల్ కదండి, ఆయన పేరే ఇమ్మానుయేల్. కనుక మరి ఖ్యాతి విషయంలో దేవుడు ఎంత అద్భుతం చేశాడు, మనం ఆ దూతల్ని మన కళ్ళతో చూడాలన్నమాట, అంటే మన మనోనేతలతో చూడాలి. నేను ఎప్పుడైనా స్టూడియో మెట్లు ఎక్కుతూ కొన్నిసార్లు స్లిప్ అయిపోతుంటా, అంటే ఇటు ఎక్కే మెట్లు కొంచెం ఎత్తుగా ఉంటాయి, స్లిప్ అయిపోయి రెండు మూడు మెట్లు వచ్చేస్తుంటారు కిందకి, అంటే ఇంకా కింద వరకు వెళ్ళిపోతానే అనిపిస్తుంది. అప్పుడు వెంటనే దేవదూతలను నేను చూడడం మొదలు పెడతాను, నన్ను పట్టుకోవడానికి నన్ను పట్టుకొని పడిపోకుండా కాపాడే దేవదూతలు అక్కడ ఉన్నట్టుగా నేను గమనిస్తానమాట. అప్పుడు వెంటనే నేనేమనుకుంటాను తెలుసు అండి, అమ్మో అమ్మో అన్ను, ఏం పర్లేదు, నో ప్రాబ్లం నో ప్రాబ్లం అంటుంటాను, అక్కడ జారిపోతూ నో ప్రాబ్లం అనుకుంటుంటాను. మొత్తానికి దొరికిపోకుండా, ఆ ఏ కాళ్ళు చేతులు ఎదిగిపోకుండా, తలకి దెబ్బ తగలకుండా సేఫ్గా ఉంటాను. ఎన్నోసార్లు ఆ పై టాప్ వెళ్తుంటామంట నీళ్ళు కోసం, వాటర్ ట్యాంక్ కోసం ఎన్నోసార్లు దొరికిపోవాల్సింది. అంటే దేవదూతలు అలాగ పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే చిన్నప్పుడే కాదు, ముసలితనం వచ్చేంత వరకు కూడా ఆయన కాపాడుతారు, ఎత్తుకొని మోస్తారు కదా, ఆ భద్రత మనకు ఉంటుందండి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇంకెవరైనా సాక్ష్యం చెప్తారండి? రామ్మ వెంకటలక్ష్మి గారు. దేవుని నామానికి మాస్క్ తీసేయండి. దేవుని నామానికి వందనాలండి. ఈ అవకాశం వచ్చిన పాస్టర్ గారికి వందనాలు. ఈ కరోనా టైం అంతట్లో నేను ఒక్కరోజు కూడా డ్యూటీ మానకుండా డ్యూటీకి వెళ్తూనే ఉన్నాను. బై గాడ్ గ్రేస్ ఇంతవరకు ఎటువంటి కరోనా లేకుండా దేవుడు నన్ను కాపాడాడు. కరోనా కేసులు అంతా హాస్పిటల్ మొత్తం కోవిడ్ చేస్తారు. నేను అప్పుడు మానేయాలనుకున్నాను, మా హస్బెండ్ మానేయమని చెప్పారు. ఇంకా ఇంట్లో అమ్మ పాప ఉందని చెప్పి మానేయాలనుకున్నాను, కానీ మా సార్ చెప్పారు ఇంకా ఎందుకమ్మా మన వార్డ్ని ఒక సైడ్కి ఇవ్వమని అడిగాను. కొంతమంది పిల్లలు మరి అడ్మిషన్స్ వస్తాయి కదా, వాటి కోసం ఉండాలి అని చెప్పి హాస్పిటల్ మొత్తం కోవిడ్ చేసినా కూడా నేనున్న వార్డు మాత్రమే నాన్ కోవిడ్ కింద పెట్టి అడ్మిషన్స్ ఇచ్చేవారు. అది కూడా ఒక మూలన ఇచ్చారు. నేను అలా లిఫ్ట్లో వెళ్ళడం, లిఫ్ట్లో రావడం, ఇంకా హాస్పిటల్లో ఎటువైపు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా
దేవుడు నన్ను ప్రొటెక్టివ్గా దాచి ఉంచాడు. అందుని బట్టి దేవదేవునికి వందనాలు. హాస్పిటల్లో ఈ కరోనా టైంలో మా స్టాఫ్, డాక్టర్స్, నర్సెస్, ఆయమ్మలు, బాయ్లు అందరూ చాలా వరకు 50% ఎఫెక్ట్ అయ్యారు. కానీ దేవుడి కృప వలన నన్ను అలా కాపాడుతూనే ఉన్నాడు. నాతో పాటు నా కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడు. ప్రతి క్షణం నేను భయపడుతూనే ఉండేదాన్ని. నేను ఎలా హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను, కోవిడ్ పేషెంట్లు కూడా మామూలుగా తిరిగేసేవారు. ఎంత మనం ప్రొటెక్టివ్గా ఉన్నా కూడా అవన్నీ మేము ఎక్స్పోజ్ అయిపోయే వాళ్ళం. అయినప్పటికీ కూడా దేవుడి కృప వలనే మేము క్షేమంగా ఉన్నాం. ఖచ్చితంగా 100% కూడా దేవుడు కాపాడడం వల్లనే మేము క్షేమంగా ఉన్నాము. నేను డేంజర్ జోన్లోకి వెళ్ళడమే కాకుండా నా కుటుంబాన్ని కూడా డేంజర్ జోన్లో పెట్టాను. అయినప్పటికీ కూడా దేవుడు కాపాడాడు మమ్మల్ని. అందుని బట్టి దేవదేవునికి వందనాలు. ఈ 6 నెలల నుంచి కూడా యునైసి పాప అమ్మ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మా కోసం, మా కుటుంబం కోసం మీరు అనుక్షణం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా యునైసి పాప కూడా దేవుడి భక్తిలో పెరుగుతూ ఉంది. ఇప్పుడు దేవుడి పాటలన్నీ పాడుతుంది. అస్తమాను ఏసయ్యా కాపాడండి, ఏసయ్యా కాపాడండి అంటవి. అసలు మేమేం చెప్పకుండా తనే అన్ని తనంతట తానుగానే నేర్చుకుంటుంది. ఎలా వస్తుందో అన్నది అర్థం అవ్వట్లేదు. ఎలా నేర్చుకుంటుంది ఈ మాటలన్నీ తనకి ఎలా వస్తున్నాయని మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అన్ని పాటలు కూడా పాడడానికి తనకి నోరు తిరగట్లేదు, కానీ అన్ని వర్డ్స్ కూడా చెప్పేస్తుంది. అందుని బట్టి దేవుడికి వేలాది వందనాలు. అమ్మకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. మా గురించి ప్రార్థన చేస్తున్న పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. ఈ అన్ని మేలులు చేసిన ఏసైకి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. రండి సత్యనారాయణ గారు. దేవుడిగా వందనాలండి. సంస్థలందరికీ వందనాలు. దేవుడి కృపను బట్టి మరి కరోనా టైంలో నన్ను నా ఫ్యామిలీని ఎంతో సురక్షితంగా కాపాడిన దేవునికి వందనాలు. మరి నాకు రీసెంట్గా ప్రమోషన్ వచ్చిందండి. ఇదివరకు సీనియర్ జీవిట కింద వర్క్ చేసేవాడిని, ఇప్పుడు దేవుని కృపను బట్టి అసిస్టెంట్ మేనేజర్ ఇచ్చారండి. అందుని బట్టి దేవునికి ప్రత్యేకమైన ఇంకా రుణపడి ఉన్నాను. నేను పాప విషయంకి వచ్చేసరికి మరి అమ్మ ఎక్కువ దేవుని వాక్యమే చూస్తూ ఉంటుంది. ఆ వాక్యం పెట్టినప్పుడల్లా పాప కూడా అమ్మతో పాటు ఉండడం వలన అమ్మ ప్రార్థన చేసుకున్నప్పుడు మోకాలు వేయడము, నెక్స్ట్ వాక్యం అన్నప్పుడు హాస్టల్లో టీవీలో ఏదైతే చెప్తున్నారో దేవ ఏసీయా వందనాలు, దేవా కాపాడండి, మళ్ళీ మనం ఏదైనా పాట పాడుతుంటే ఆ లిరిక్స్ పాడుతుంటే మనం నెక్స్ట్ ఏం వస్తుంది అన్నట్టుగా తను కూడా లిరిక్ అదే పాడుతుందన్నమాట. అంటే మన మాకు ఒక చరణం పాడుతుంటే తన పల్లవి మేము పాడుతుంటే ఆ పల్లవి ఏది వస్తుంది అని చెప్పి తనకి ముందుగా తన ఒక పదం పలుకుతుంది, తర్వాత తన భాషలో తను పాడుతుందని అందుకు దేవునికి వందనాలు. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తుంది. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించుకున్నారు. ఆమె ఇద్దరు కూడా పాప కోసమే చెప్తున్నారు. అంటే అంతగా దేవుడు కుటుంబాన్ని సంతోషంతో నింపుతున్నాడు. నిజమే, యునైసి విషయంలో ఎంతో కనిపెట్టారు వాళ్ళు. నేను గమనిస్తున్నానండి, ఇలా దేవుడు బ్యాలెన్స్ చేస్తుంటారు, కష్టాలు వేస్తుంటాడు. ఇందులో అమ్మ అమ్మ ప్రభు కష్టాలు 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 అంటే వెంటనే ఇందులో ఏదో ఆశీర్వాదం వేస్తారు. మళ్ళీ తీరుతుంది, అబ్బా నాకంటే ఎవరు ఆశీర్వదించబడ్డారు, నేనే కదా తాపని కూర్చొని మళ్ళీ కష్టాలు వేస్తుంటాడు. ఇలా అవుతుంటాడు. కష్ట కావడి కుండలు కదా బైబిల్లో, మా లోకంలో కూడా ఉంది, కష్ట సుఖాలు కావడి కుండలు. అంటే పూర్వం నీళ్లు మోసేటప్పుడు ఒక కావడికి ఇటొక్కకుండా అటొక్కకుండా కట్టేవారు కదా. కట్టేసి రెండు కుండలు నింపి మోసేటప్పుడు ఏమవుతుంది, ఆ కుండలు ఇటు అటు అవుతుంటాయి కదా బరువుకి, ఇలా ఇలా అవుతుంటాయి. మనిషి మోసుకుంటూ వెళ్తుంటాడు, అలా ఊగుతుంటాయి. అది చూసి ఎవరు, మన కష్టాలు కూడా అంతే కదా. ఒక కుండ సుఖం ఒక కుండ కష్టం, కష్ట సుఖాలు కావడి కుండలు, అవి ముందు కిందకి వెళ్తుంటాయి. కనుక ఇప్పుడు మా పాప చాలా సంతోషంగా అన్ని నేర్చుకుంటుందని చెప్తున్నారు కదా, కొంచెం ఎక్కువ సంతోషించారనుకోండి, వెంటనే పాప ఎదిరించడం, కేకలేయడం, వీళ్ళు కొట్టేయడం చేస్తుందనుకోండి, అప్పుడు ఇక్కడ వచ్చి దయచేసి మా కోసం ప్రార్థన చేయండి, ఆ పాప మేము పడలేకపోతున్నాము, చాలా కష్టపెట్టేస్తున్నాం మళ్ళీ సార్. అలాగా ఏదో అంటే దేవుడు బ్యాలెన్స్ చేస్తుంటాడనమాట. పూర్తిగా గర్వంలోకి వెళ్ళిపోయినవాడు, అలా కానీ పూర్తిగా కృంగిపోవడానికి ఒప్పుకోడు. చాలా బ్యాలెన్స్ చేస్తుంది. అబ్బా చాలా సాక్ష్యాలు వింటున్నారు కదండి,
ఆ కష్టాలు ఆ శ్రమలు ఆ బాధలు చూస్తే చాలా బాగా ఏంటి దేవుడు ఇంత కఠినంగా ఉన్నాడు అనిపిస్తుంది. మళ్ళీ అదే సమయంలో వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు ఉపకారాలు ఆశ్చర్యకాలు చూస్తుంటే అబ్బా ఈ కుటుంబాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నారో బాబు అనిపిస్తుంది. కనుక ఏమి కంగారు పడద్దు, పగల తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు కామన్ మనకి. అలాగే కష్టం వచ్చేప్పుడల్లా ఓకే త్వరలోనే సుఖం వస్తుంది, సుఖం వచ్చేప్పుడల్లా రెడీగా ఉండు కష్టానికి అనుకోనమాట. నాకు ఒక పిక్చర్ ఉంటుంది, ఏంటంటే పిక్చరు ఒక కార్ఖానాలో, అంటే ఒక ఫ్యాక్టరీలో ఉన్నాను నేను, స్టీల్ ఫ్యాక్టరీ లాగా అనుకుందాం. నేను ఒక బొమ్మని, లోహపు బొమ్మని, దేవుడు కొన్నిసార్లు నన్ను కొలువులో పెట్టేస్తాడు అనమాట, కొలువు లోపల పెట్టేస్తాడు. ఆ కొలువు లోపల ఇక నా పరిస్థితి ఎంత ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పలేం, భయంకరంగా ఉంటుంది. కొంతసేపటికి ఆ కొలిములోంచి తీసి కొంచెం ఆ గట్టు మీద పెడతాడు, అంటే ఇంకా వేడి తగులుతూనే ఉంటుంది, కాకపోతే అంత భయంకరమైన వేడి కాదనమాట, గట్టు మీద పెడతాడు. కొన్నిసార్లు ఆ కొలిమికి దూరంగా ఒక అల్మారాలో పెడతాడు, అంటే అసలు వేడే తగలదు, హ్యాపీగా ఉంటానమాట. ఆ పిక్చర్ వస్తుంటుంది. మళ్ళీ కొన్నిసార్లు ఆ కొలిమికి దగ్గరగా పెడతాడు, కొన్నిసార్లు కొలిమిలో పడేస్తుంటాడు. ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఆఖరికి నన్ను ప్యాక్ చేసి పంపించేస్తాడు, అంటే రావు గారిని ఇలాంటి వాళ్ళు పంపించేస్తాడు కదా, ప్యాక్ చేసి ఇంటికి పంపించేస్తుంటాడు. అంతవరకు నేను ప్యాక్ చేసి పంపించబడేంతవరకు కూడా, అంటే ఎప్పుడు ప్యాక్ చేస్తుంటే ఈ బొమ్మ పర్ఫెక్ట్ అయ్యింది అనుకునేటప్పుడు ప్యాక్ చేస్తాడట. మళ్ళీ ఎవరైనా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారంటే వాళ్ళు దేవుని దృష్టిలో పర్ఫెక్ట్ అయిపోయారు అనమాట, దేవుని కావాల్సిన విధంగా తయారైపోయారు. ఆ విధేయత, ఆ లోబడ్డం వచ్చేసింది. పరిశుద్ధత కాదండి మెయిన్, లోబడ్డం, పరిశుద్ధత, నీతి, యథాతథ అనేవి ఎప్పటికీ మనకు రావు, ఆయన సరిపడ. కాబట్టి విధేయత, లోబడ్డము, వినయము, తగ్గించుకోవడం ఇవి చూస్తుంటాడు ఆయన. చూసేసి ఆ పర్లేదు అనుకుని ప్యాక్ చేసేసి తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. అంతవరకు మాత్రం ఈ కార్ఖానాలో, ఈ ఫ్యాక్టరీలో మనం ఉండాల్సిందే. ఇంకెవరైనా సాక్ష్యం చెప్తారండి, ఎందుకంటే చాలా కాలం తర్వాత కూడా బ్లెస్సీ ఇద్దామా. బ్లెస్సీ మీద నాకు చాలా కోపంగా ఉంది, తర్వాత చెప్తాను, తనకు కూడా తెలుసు. ముందుగా దేవుని నామానికి వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఇంతవరకు మనల్ని అందరినీ కాచి కాపాడినందుకు ముందుగా దేవుని స్తుతిస్తున్నాను. ఈ 4 సంవత్సరాలు నా బీటెక్ విషయంలో దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశారు. చాలా ల్యాబ్స్ విషయంలో, ఎలక్ట్రికల్ ఒక ల్యాబ్, నాకు చిన్న ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక ఎలక్ట్రికల్ ల్యాబ్ చేయాల్సి వచ్చిన సమయంలో ఇంటర్నల్స్ అది ఒక 230 వోల్ట్స్ పవర్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది, హై పవర్ సప్లై. ఎక్కడైనా ఒక చిన్న కనెక్షన్ మనం మిస్ చేసినా ఫ్యూజ్ పేలిపోద్ది అనమాట, ఫ్యూజ్ పేలిపో మనకి షాక్ కొడుతుంది. సో ఇంకా మనం బాడీ కూడా కనిపించదు అనమాట అంత వోల్టేజ్. సో అలాంటి ల్యాబ్తో మేము డీల్ చేసినప్పుడు ఇంటర్నల్స్ మా టీం అందరం కలిసి మేము చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి ఒక చిన్న పొరపాటు వల్ల ఫ్యూజ్ పేలిపోయింది. ఫ్యూజ్ పేలిపోయినప్పుడు ప్రభు సహాయం వల్ల అసలు ఎవరికి ఏం కాలేదు, ఆ రోజు తిట్టారు, పంపించేశారు. ఎక్స్టర్నల్స్లో మాత్రం అలా టీం ఉండరు అనమాట, ఎవరి వర్క్ వాళ్ళే చేసుకోవాలి. నాకు ఇచ్చింది, నేను వెళ్ళాను అప్పటికి చాలా భయంతో ఉన్నాను, ప్రభా మీరే సహాయం చేయండి నాయన, ఎవరు మనకి ఇప్పుడు సహాయం చేయరు, ఎవరు కనీసం ఉండని కూడా ఉండరు, ల్యాబ్లో ఉండరు, మనమే వెళ్ళాలి చేసుకోవాలి. ఎక్కడైనా ఫ్యూజ్ పేలినా ఎక్కడైనా ఏదైనా కూడా వాళ్ళు బయట ఉంటారు, చెప్తారు, వెంటనే ఏదైనా అయినా కూడా వెంటనే పంపించేస్తారు, ల్యాబ్ ఫెయిల్ చేసేస్తారు అంతే. ఇంక మనం వాళ్ళు ఏం మాట్లాడేది ఏముండదు, తిట్టరు ఏమనరు. ప్రభా సహాయం చేయండి అని దేవుని సహాయంతోనే వెళ్ళాను. అలాగే అది కంప్లీట్గా ఏది ఒక్క చిన్న పొరపాటు కూడా జరగకుండా ఆ ల్యాబ్, అలాగే అదొక్కటే కాదు మిగిలిన చాలా ల్యాబ్స్ కూడా నేను ఎలక్ట్రానిక్ తీసుకున్నాను కాబట్టి ఎక్కడైనా ఏ చిన్న కాంపోనెంట్ కూడా పాడైనా కూడా కంప్లీట్ బ్లేమ్ వస్తుంది. సో ప్రతి ల్యాబ్ కూడా అన్నీ దేవుని సహాయంతో చేశాను. ఒక్క ల్యాబ్ కూడా నాకు ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు దేవుని సహాయంతో, దేవునికి మహిమ. అన్ని 10 out of 10 వచ్చాయి. నా ఫ్రెండ్స్ అందరూ ఇదేంటి మాకు ఒక ల్యాబ్ కాకపోతే ఒక ల్యాబ్ అయినా తగ్గాయి, నీకేంటి ఒక ల్యాబ్ కూడా తగ్గలేదంటే దేవుని కృప. నేను ఒకటే చెప్పాను, ప్రేయర్ చేసుకొని వెళ్తాను, దేవుని సహాయం చేస్తాడు, ఇంకంతే, నేను అదేం లేదు అని చెప్పాను. అట్లాగే మొన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా నా పర్సంటేజ్ 79.4 దగ్గర ఆగిపోయింది. మొత్తం ఓవరాల్ బీటెక్ అంతా 4 ఇయర్స్ది కలిపి 79.4, చిన్న బాధ ఉండిపోయింది. ఒక్క పాయింట్, ఒక్క 6.6 వచ్చి ఉంటే 80 వచ్చి ఉండేది కదా, ఇంకొద్ది కష్టపడి ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ ఉండింది.
కానీ నేను రాసిన దానికి అది దేవుని సహాయంతో అది ఎక్కువే అనిపించింది. సరే నేను అంత కష్టపడింది ఏం తెలుసు సరే అని వదిలేశాను. 10 డేస్ తర్వాత మళ్ళీ రీవాల్యుయేషన్ చేసి వాళ్ళు మళ్ళీ అందరి రిజల్ట్స్ని మళ్ళీ పెంచారు. దేవుని సహాయంతో నాకు అప్పుడు 83% వచ్చింది. దేవునికి మహిమ. అది నేను అసలు అనుకోలేదు 80 వస్తే చాలు అనుకున్నాను, 83కి వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు ఓవరాల్ 10 పాయింట్స్కి నాకు 9 పాయింట్స్ వచ్చింది ప్రభా. నేను దీనికన్నా నేను ఇంక నేనేం అడగలేను ప్రభా అనుకున్నాను. ఫస్ట్ బీటెక్ జాయిన్ అవ్వాల్సినప్పుడు నాకు ఐఐటి వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి, ఎన్ఐటి వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ దేవుడు నాకు నాకు ఇష్టమైంది కాకుండా నాకు ఏది అవసరమో అదే ఇస్తూ వచ్చాడు నా లైఫ్లో. ఆ సీట్ అక్కడ వచ్చిన డాడీ వాళ్ళు పంపించుకోవడం, దగ్గరలో ఈ కాలేజ్లోనే జాయిన్ అవ్వడం. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళుంటే అక్కడ ఏం పరిస్థితులు ఉండేవో నాకు తెలిసేది కాదు. ఇక్కడ నా బీటెక్ మొత్తం కంప్లీట్ జర్నీ దేవుని సహాయంతో కంప్లీట్గా పూర్తయిపోయింది. ఎగ్జామ్స్ విషయంలో కూడా ఆఫ్లైన్ రాయాల్సే వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరం ఇంకా అంత దూరం సోషల్ డిస్టెన్సింగ్ ఏం పాటించలేము. చాలా రోజుల తర్వాత కలిసాము, ఇంకా ఏం దూరం పెడతాము, అందరూ ఇంకా ఫ్రెండ్స్ ఏదో ఒక విషయంలో కలుసుకోవాలి, చేతులు పట్టుకోవాలి, ఎంత పాటిద్దాం అనుకున్నా కూడా అక్కడ అయ్యేది కాదు. చాలా భయం వేసేది, కొంచెం ఎక్కడెక్కడో తిరిగి వస్తారు, ఇప్పుడు ఏమవుతుంది, ఇంటికి మనం ఎలా వెళ్ళాలి అని థాట్ వచ్చినప్పుడు భయం వేసి ప్రేయర్ చేసుకున్నాను, ప్రభా నేనైతే ఎగ్జామ్స్ రాస్తున్నాను, మీరే సహాయం దయచేయండి, రాకపోకల విషయంలో కూడా మీరే సహాయం దయచేయండి ప్రేయర్ చేసుకుని వెళ్ళేదాన్ని. ఇప్పటి వరకు నాకు దేవుని సహాయం వల్ల ఏది అంటలేదు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అలాగే నా కుటుంబం గురించి మీరు ఎంతగానో ప్రేయర్ చేశారు, మమ్మీ డాడీ హెల్త్ విషయంలో కానీ, తర్వాత మేము ఇల్లు మారే విషయంలో కూడా దేవుడు ఒక దారి చూపించారు. దేవుని చిత్తమే జరగాలి నా లైఫ్లో. నేను ఎప్పుడు ఏది కావాలనుకున్నా దానికన్నా బెటరే నాకు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఎగ్జామ్ రాసి నెక్స్ట్ డే నుంచి నాకు స్టార్ట్ అయిపోయి క్వశ్చన్స్, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని. నన్ను చాలామంది నెక్స్ట్ ఏంటి అని అడిగారు, నేను మాత్రం దేవుని అడిగాను ప్రభా నా లైఫ్లో నెక్స్ట్ ఏంటి అని. మీరు కూడా ప్రేయర్ చేయండి, దేవుని చిత్తమే నా లైఫ్లో జరగాలని నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తారనుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన ఆమె. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఏంటంటే టైం అయిపోతుంది, కానీ చాలా కాలం 3 వారాలు గ్యాప్ వచ్చేసింది కదా, అందుకని మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి కనపడ్డారు అనుకోండి, మళ్ళీ మనం పలకరించుకోవాలండి, ఎవరి మట్టు వాళ్ళు పారిపోతాయి ఇప్పుడు అయిపోయినంటే. కాబట్టి పిలుస్తున్నారన్నమాట, సాక్షి చెప్తారు అది. సరే ప్రార్థన చేసి చిన్న వాక్యం ధ్యానం చేస్తాం. కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి, ఈరోజు మాకిచ్చిన ఆరాధన బట్టి నేను స్తుతిస్తున్నాం. ఎంత భయంకర పరిస్థితిలోకి వెళ్ళిపోయాం తండ్రి. ఒకప్పుడైతే ఎవరైనా మా ఇంట్లో చనిపోయినప్పటికీ ఆరాధన అయితే మేము క్లోజ్ చేయలేదు. ఒక మరణం సంభవించినప్పటికీ మేము చర్చ్ తలుపులు తెరిచి ఎంతో కొంతమంది కూడుకొని ఆరాధన చేసుకునేవాళ్ళం. ఇప్పుడు చిన్న కారణానికే చర్చి మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక దగ్గు వస్తే, ఒక జ్వరం వస్తే, ఏదో ఒక చిన్న కారణానికే అది COVID-19 అనుకొని భయపడిపోయి చర్చి తలుపులు మూసుకొని కూర్చోవలసి వచ్చింది నాయన. ఎంత దౌర్భాగ్యమైన స్థితి, ఎంత దీన స్థితిలోకి వెళ్ళిపోయాం ప్రభు. మమ్మల్ని ఎప్పుడు కరుణిస్తావో అని ఎదురు చూస్తున్నాం నాయన. దినములు చెడ్డవి, ఇప్పుడు మరీ చెడ్డవైపోయాయి. మేము ఇప్పుడు అవకాశంలో సమయమును పోనీయక వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునే సహాయం చేయండి. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుండగా మనకు సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఎఫెసి పత్రిక 6వ అధ్యాయం. ఓకే, వాక్యంలోకి వెళ్ళకముందు ఒక ప్రశ్న వేస్తా. బలహీనత అంటే మీకు తెలుసా? ఎప్పుడు ఉండేది అందులోనే కదండి. ఎక్స్ట్రా మళ్ళీ అడుగుతారంటే ఎప్పుడు ఉండేది బలహీనతలో? మానసిక బలహీనత, శారీరక బలహీనత, ఆర్థిక బలహీనత,
కదండి అది కూడా మరి కుటుంబ సంబంధాల బాంధవ్యాల విషయంలో బలహీనత ఇంకో బలహీనత ఉంది వ్యసనాలు అంటే శరీరాన్ని అదుపులో పెట్టుకోలేని బలహీనత వ్యసనాన్ని విడిచిపెట్టలేని బలహీనత అనేకమైన బలహీనతలు మనకున్నాయి బలహీనత అంటే మనకి ఇష్టం లేదు యాక్చువల్ గా నిజంగా ఇష్టం లేదు ఎవరికండి ఇష్టం అలా మంచం మీద పడుకోవడం లేకపోతే అలాగా అప్పుల కోసం వెతుక్కుంటూ లేకపోతే అలా వ్యసనం ఆ సిగరెట్ తాక్కుంటూ ఆ మందు కొట్టుకుంటూ వాళ్ళకే ఆ వ్యసనం లోబడిపోయిన వాళ్ళకి వాళ్ళకే ఇష్టం ఉండదండి యాక్చువల్గా ఇక దిక్కు లేక అలా చేస్తూ ఉంటారు బంది కాన చెర అది బలహీనత అనేది ఒక చెర ఎవరికి ఇష్టం చెర ఎవరికి ఇష్టమే అది ఒక జైలు బలహీనత అనేది ఒక జైలు దుఃఖంగా ఉంటుంది బాధగా ఉంటుంది అందులో నుంచి బయటపడితే బాగుండు అనిపిస్తుంది కానీ ఆ బలహీనతను జయించే సాధనం మన దగ్గర ప్రస్తుతానికి మానవ ప్రపంచంలో లేదు ఉంటే ఈపాటి కోవిడ్ జయించేసేవారు కదండి ప్రపంచ దేశాలన్నీ కలిపి ప్రయత్నం చేస్తున్నారు ఈ బలహీనత అనారోగ్యం అనే బలహీనత నుంచి బయటపడే అవకాశం వారికి దొరకట్లేదు కదా మనిషికి అయితే అసాధ్యం ఇక మనిషికి అవకాశం లేదండి మరి ఎవరికి అసాధ్యం దేవుడికి మీకు అసాధ్యమైంది నాకు సాధ్యము అంటాడు కదా ఓకే ఈరోజు బలహీనతతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి కోసం ఒక గుడ్ న్యూస్ మీరు ఏ బలహీనతో బాధపడినప్పటికీ చెప్పాను కదా ఏ బలహీనతనే బాధాకరమైంది కాబట్టి మీ గుడ్ న్యూస్ ఒకటి మీకు ఇవ్వబోతున్నాను అది నాకు కూడా గుడ్ న్యూస్ మనందరికీ గుడ్ న్యూస్ మనం ఈరోజే ప్రతి విధమైన బలహీనత నుండి బయటపడి ఆ బలహీనత యొక్క ఎఫెక్ట్ నుండి బయటపడి సంతోషంగా ఉండే అవకాశం ప్రభు ఇస్తున్నాడు చూడండి ఇప్పుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుతాను తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి ఇది గుడ్ న్యూస్ బలహీనులారా బలహీనత అనే చెరలో ఉన్నవారులారా బలహీనతలో బంధించబడిన వారులారా శారీరక బలహీనత మానసిక బలహీనత అలవాట్ల బలహీనత ఆర్థిక బలహీనత ఆరోగ్య సంబంధమైన బలహీనత ఏదైనప్పటికీ మీరు బలవంతులై ఉండే అవకాశం ఇదిగోండి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఇక ప్రభు యొక్క మహాశక్తికి అటాచ్ చేసేసుకోండి ప్రభు యొక్క మహాశక్తి అంటే కంటిన్యూస్ శక్తి ఇప్పుడు ల్యాప్టాప్ ఉందండి ఇది ఛార్జింగ్ కొంతసేపే ఉంటుంది ఇది వాడుతున్నాను ఇప్పుడు వాడుతుంటే ఏమవుతుంది ఛార్జింగ్ అలా డౌన్ అవుతుంది కదా డౌన్ అవుతుంది అప్పుడు ఏదో టైంలో అక్కడ నాకు 20% ఓన్లీ రీఛార్జ్ ద బ్యాటరీ అని వస్తుంటా నాకు ఇక్కడ వెంటనే అది ఎప్పుడైతే నాకు 20% ఉందని చెప్తుందో వెంటనే పవర్ కార్డ్ రెడీగా ఉంచుతున్నాను అన్నమాట వెంటనే అటాచ్ చేస్తా అప్పుడేంటది కంటిన్యూ మహాశక్తి ఇది శక్తి ఇందులో ఏముంది శక్తి ఉంది కొత్త శక్తి స్టోర్ అయి ఉంది ఆ శక్తి అయిపోతుంది ఎప్పుడైతే ఆ 20% ఓన్లీస్ ఉందో వెంటనే దీన్ని అటాచ్ చేస్తా మహాశక్తి ఏమవుతప్పుడు ఇక అది అటాచ్ అయ్యి ఉంటే మరి ఎప్పటికీ అది రాదు ఇక 20% ఓన్లీ రాదు ఇక ఎందుకంటే కంటిన్యూస్గా ఛార్జ్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు 100% ఉంటుంది అది కాబట్టి దేవుని మహాశక్తిని బట్టి అంటే కంటిన్యూస్ శక్తి అది మహాశక్తి అనేది
అర్థం చేసుకోండి, అది కంటిన్యూస్ పవర్ బట్టి మీరు బలవంతులయ్యండి. మనం మాత్రం డిశ్చార్జ్ అయిపోతూ ఉంటాండి, మనకి కంటిన్యూస్ పవర్ అవసరము. ఈ లోకం టెంపరరీ పవర్ బ్యాంక్ రెడీ చేసుకుంది, పవర్ బ్యాంక్ తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, కానీ అదంత కాదు, అది కంటిన్యూస్ కూడా కాదు. అందులో ఎంత ఉంటే అంత ఇస్తుంది నీకు. ఇప్పుడు మొబైల్ ఫోన్ ని ఒక మంచి పవర్ఫుల్ పవర్ బ్యాంక్ తో 2-3 సార్లు రీఛార్జ్ చేయొచ్చు, అంటే అంతకుమించి కాదు కదా. మళ్ళీ దాన్ని వేరే ఛార్జ్ చేయాలి కదా, పవర్ బ్యాంక్ ను ముందు ఛార్జ్ చేసుకోవాలి, అప్పుడు కదా దాంతో నువ్వు చేసుకోగలవు. కొంతమంది పవర్ బ్యాంక్స్ తో మేనేజ్ అయిపోతున్నారు. నౌ మనకు కంటిన్యూస్ పవర్ అవసరము. ఒక్క పరువు మాత్రమే మీకు కంటిన్యూస్ గా పవర్ ఇవ్వగలడు. మహాశక్తి, అది మామూలు శక్తి కాదండి, మహాశక్తి. నేను సైన్స్ చదువుకోకపోయినా నాకు కొన్ని సైన్స్ విషయాలు అర్థం అవుతుంటాయి, అవగాహనలోకి వస్తుంటాయండి. బా అవి అర్థం అవుతుంటే అలా ఆశ్చర్యానికి అంత ఉండదు. అప్పుడు అనుకుంటాను ఈ సైన్స్ కంటే గొప్పది కదా ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ సైన్స్నే నేను ఇంత చూసి అబ్బా అనుకుంటున్నాను, అలాంటప్పుడు ఆయన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇంకా ఎంత అబ్బా అనుకోలేను. ప్రేమ, క్షమాపణ, పరిశుద్ధత, ఏమండి మంచితనం, ఎదుటివాడికి సహాయం చేయడం, ఎదుటివాడి విషయం పట్టించుకోవడం, ఇవన్నీ దైవ లక్షణాలు కదండి. ఈ లోక జ్ఞానం కంటే, సైన్స్ కంటే దేవుని ఆధ్యాత్మిక జ్ఞానం ఇంకా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్. ఏంటి ప్రభు అనుకుంటాను ఆశ్చర్యం. నిన్న మా బంధువుల్లో ఒకడు ఫోన్ చేసి, షారెన్ మా ఫ్యామిలీలో ఒక కపుల్ చాలా గొడవలు పడ్డారు, అయితే నీ దగ్గర వస్తున్నారు, కొంచెం వాళ్ళకి ఏదో ప్యాసేజ్ చేసి వాళ్ళ కుటుంబాన్ని కలిపి పంపించరా అన్నాడు. సరే అన్నాను, మా సొంత బంధువులు కదా సరే అన్నారు. కానీ ఆయన చెప్పే కారణం వింటే, బాబోయ్ అంత భయంకరమైన వ్యక్తి, అవతల వ్యక్తి, వీళ్ళిద్దరు కలిసి ఉండడం కంటే విడిపోవడమే బెటర్ అనిపిస్తుంది నా శరీరానికి, నా ఆత్మకి. మళ్ళీ దేవుని సూత్రం వస్తుంది, ఈ శరీరానికి మామూలుగా ఆలోచిస్తుంటుంది. రెండు కుటుంబాలు వచ్చారు ఇక్కడ కూర్చున్నారు. ఇక ఈయన చెప్తున్న కారణాలు, ఆమె చెప్తున్న కారణాలు, ఇక ఎప్పటికీ వీళ్ళు కలిసి ఉండరు, ఉండలేరు అని అనిపిస్తుంది నాకు. కానీ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఏమైందంటే, ఇక్కడ మోకరించి ప్రార్థన చేసి ఇద్దరు కూడా హక్ చేసుకొని సమాధాన పడి వెళ్ళారు. హల్లెలూయా. గంట ముందు ఒకరి మీద ఒకరు చెప్తున్న చాడీని చూస్తుంటే, బాబాయ్ వీళ్ళు ఎప్పటికీ కలిసి ఉండలేదనిపించింది. కానీ అంత చెప్పేసుకుంటారు, గుండె బరువు తీరిపోద్దేమో మరి. ఆ క్షమాపణ, అవన్నీ లోపల దేవుడు పెడతాడు, చూసి చూసి ఆయన కుమ్మరిస్తాడేమో. పెద్దలందరూ కూడా సార్ ఓకే కరెక్టే, అమ్మాయి చెప్పినవన్నీ కరెక్టే, అబ్బాయి చెప్పినవన్నీ కరెక్టే, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు. ఇది అబ్బాయి నువ్వు ప్రభు సేవకుడు కూడా కదా, నువ్వు చర్చి కూడా చూస్తుంటావు కదా ఉద్యోగంతో పాటు, మరి ఆ కోణంలో ఒకసారి ఆలోచించు. అమ్మ పిల్లలు చూడు, నీ జీవితం అయిపోయినట్టే, పిల్లల జీవితం ఇవ్వ, మరి ఆ కోణంలో ఆలోచించు. ఇలా పెద్దలు మాట్లాడారు, నేను ఏం మాట్లాడలేదండి, నా వాళ్ళు అనుకోగలరు మీరు, నేను ఏమీ మాట్లాడలే, నేను ప్రార్థన మాత్రమే చేస్తున్నాను. ఒక్క మాట మాట్లాడలే, అబ్బాయి తరఫున మాట్లాడలేదు, అమ్మాయి తరఫున మాట్లాడలేదు,
కేవలం నేను చర్చి వాళ్ళు మాట్లాడుకోవడం చర్చి ఇచ్చాను. నేనంటే ఇద్దరికి భయం, భయం అంటే ఒక గౌరవంతో కూడా భయం, అమ్మాయికి అబ్బాయికి ఇద్దరు కూడా. కానీ నా సమక్షంలో మాట్లాడుతుంటే అబద్ధాలు అయితే చెప్పలేండి, వాళ్ళ అబద్ధాలు అయితే మాట్లాడలేదు, కరెక్టే మాట్లాడుకుంటున్నారు. నేను ప్రార్థన చేస్తాను. అందులో ఒక పెద్ద ఆవిడ ఉంది, నాకు అక్క ఉందట ఆవిడ. పాస్టర్ ఏంటి మీరు మాట్లాడలేదు అంటే, నేను మాట్లాడినమ్మా నాన్న, ఎందుకంటే ఆల్రెడీ దేవుడితో మాట్లాడుతున్నాను, ఆల్రెడీ దేవుడితో మాట్లాడినాను, నేను మాట్లాడినమ్మా నాన్న. ఏం పాస్టర్ అంటే, మధ్యాహ్నం ఏమో ఈయన సమస్య చెప్పారు ఫోన్ చేసి, పలా పాస్టర్ ఇలాసి ఇప్పుడు నా ముందు ఇప్పుడు చెప్తుంది, ఇంతకుముందు నాకు కలవలేదు కదా, వీళ్ళ సమస్య నాకు తెలియదు కదా, తెలిసినోడు ఆయన, ఆయన చేస్తా తెలుసు, నాకేమీ తెలియదు వీళ్ళ సమస్య. కాబట్టి ఆయనతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా నాన్న. మళ్ళీ ప్రార్థనలు గెలిపాను, కడుపులు చేసుకున్నాను, అక్కడే కూర్చుని మొత్తానికి దేవుడు సమాధాన పరిచాడు. అది ప్రభు యొక్క మహాశక్తి. అంటే బలహీనత ఏంటండి వాళ్ళకి, ఇద్దరు ఒక ఈ అబ్బాయిలో బలహీనత అంటే విపరీతమైన కోపం, విపరీతమైన ప్రేమ, విపరీతమైన కోపం కూడా. అమ్మాయిలో బలహీనత అంటే, నేను పెద్ద ఆఫీసర్ కూతుర్ని, నేను చిన్న చిత్తగా అంటే చిన్న చిన్న విషయాలు కాదు, నాకు చాలా గ్రాండ్ అన్నీ గ్రాండ్గా ఉండాలి, నేను అలా పెరిగొచ్చాను, నన్ను ఇలాంటి ప్లేస్లో ఉంచుతారా, నన్ను సిటీలో ఉంచకుండా. అంటే ఒక చిన్న పల్లెటూరులో వాళ్ళు చర్చి కట్టించారండి, ఆ చర్చి కోసం అక్కడ ఉండాల్సి వస్తుంది అబ్బాయికి, నన్ను పల్లెటూరులో పడేశారు, అయినా ఓర్చుకుంటున్నాను అన్న బాధ ఆవిడకి. చూస్తే చాలా చిన్న విషయం, చాలా టాప్ ఇంకా విడాకులు వెళ్ళిపోయారు. ఆల్రెడీ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది, దిశలో రిపోర్ట్ ఇచ్చేసింది, ఆల్రెడీ ఈ అబ్బాయి కూడా ఒక లాయర్ని పెట్టేసుకున్నాడు, అంత అయిపోయింది. అయితే దేవుని మహాశక్తిని బట్టి సమాధాన పడ్డారు. దేవుని మహాశక్తిని బట్టి వారిద్దరిలో క్షమాపణ కలిగింది. యేసుక్రీస్తు నామం ఘనపరచబడింది, యేసుక్రీస్తు నామం గొప్ప చేయబడింది. నేను అనుకుంటానండి, ఇక ఇక్కడ నుండి విపరీతమైన ప్రేమతో బ్రతుకుతారు అనుకుంటాను నేను. వాళ్ళు ఇక అత్యధికమైన ప్రేమతో ఉంటారు, వాళ్ళు అత్యధికమైన ప్రేమ ఎలా అంటే ఫిలోమను ఓనేసిం లాగా ఉంటారేమో అనుకుంటున్నాను. ఫిలోమను ఓనేసిం లాగా, మళ్ళీ ఫిలోమను ఓనేసిం విడిపోయినట్టు ఎక్కడ బైబిల్లో ఉందండి, ఓనేసిం మళ్ళీ ఎప్పుడో పారిపోయా లేదు కదా. ప్రభు యొక్క మహాశక్తి ఇప్పుడు వాళ్ళ మధ్యలో పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ ప్రేమతో ఉంటారు, ఎందుకంటే అది ప్రభు యొక్క మహాశక్తి. పవర్ బ్యాక్ కాదండి, అది కంటిన్యూస్ పవర్. కనుక మనం అందరం ఆ ప్రభు యొక్క మహాశక్తి మీద ఆధారపడదాం. మనలో ఏ బలహీనతలు ఉన్నాయో, ఉంటాయి, ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయండి, మనందరిలో ఉంటాయి బలహీనతలు, మనందరిలో బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనత నుంచి బయటపడడానికి ప్రభు యొక్క మహాశక్తి ఉంది మనకి. నేను అక్కడే ఆగిపోయాను, మిగతా విషయాలు చదువు. అక్కడ ఆ శక్తి అనేది ఎన్నోసార్లు వస్తుంది చూడండి. మనం ప్రభు బలిలో కూడా వెళ్ళిపోవాలి కదా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ద్రాక్షావల్లిలో నిలిచి ఉండే తీగలాగా, శరీరంలో ఒక అవయవంలాగా ఆయన యందు, ఆ మాట విడిచిపెట్టకండి, ఆయనకు వేరుగా మీ నుండి ఏమీ చేయలేరు, ఆయన యందు మాత్రమే చేయగలరు. ఆయన యందు బలవంతులేండి, ఆయన యందు ఉంటేనే అండి మరి ఆ చర్చ. ఇప్పుడు దీని యందు ఉంటుంది కదా, ఈ రెండు కనెక్ట్ అవుతేనే కదా ఈ కంటిన్యూస్ పవర్ దీనికి. నేను ఇది పట్టుకొని ఎంత దూరంలో పెట్టిన అవ్వదండి, కుదరదు. ఆ పాస్టర్ వేరే టెక్నాలజీ ఉందండి, ఆ టెక్నాలజీ కాదు, నేను కేవలం దీనికోసం మాట్లాడుతున్నాను. ఆయన యందు మీరు ఉండాలి, కనెక్ట్ అవ్వాలి. ద్రాక్షావళిలో తీగి కనెక్ట్ అయినట్టుగా, శరీరంలో ఒక అవయవం కనెక్ట్ అయినట్టుగా. ఇప్పుడు చెయ్యి బాడీ కనెక్ట్ అయ్యింది కాబట్టి చెయ్యి ఆడుతుందండి, కనెక్ట్ కాకపోతే అవ్వదు. ఆ కనెక్ట్ ఆయన యందు, ఆ యందు అనే మాట చాలా శక్తివంతమైందండి. అది తీసేస్తే ఇంకేం లేదు, అక్కడ యందు అనే మాట తీస్తారనుకోండి
ఇక్కడేం లేదు అట్లా. ఆయన ఎంతు బలవంతులై ఉండి, ఇప్పుడు చూడండి శక్తి, ఆ శక్తి అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడి సర్వాంగ కవచము ధరించుకొనడి. మళ్ళీ చూడండి, ఆయన ఎందుకు ఒకసారి ఉంటే అప్పుడు ఏం చేస్తాడు, సర్వాంగ కవచం ఇస్తాడు, బలం ఇచ్చాడు, ఇంకా శక్తి ఇస్తాడు. తర్వాత 13 వచనం, అందుచేతను మీరు ఆపత్తుల ముందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారిని నిలువబెట్టుకును శక్తిమంతులగునట్లు. చూసారా, అంటే ఆ ప్రభువు యందు అనే మాట తర్వాత మాటి మాటికి మాట మాటికి అది రిపీట్ చేస్తున్నాం, శక్తిమంతులగునట్లు. మళ్ళీ 16 వచనం, ఇవన్నీ కాక విశ్వాసమును దారపట్టుకుని దాంతో మీరు దుష్టిని అగ్ని బలం అనేది ఆర్పుటకు శక్తిమంతులగునట్లు. అంటే మీకు శక్తి కావాలి, మీరు బలహీనంగా ఉండిపోవడం వీల్లేదు. సాతాను బలహీనతలు నెట్టేస్తాడు, భార్యాభర్తల్ని, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, సంఘ నాయకుల్ని, సంఘస్థుల్ని విడతీసేస్తుంటాడు, బలహీనంగా చేస్తుంటాడు. అయితే మీరు శక్తిమంతులు అవ్వాలి, ఆయన యందు ఉండండి, యేసు ప్రభువులో ఉండండి, యేసు ప్రభువుతో ఉండండి, కనెక్ట్ అవ్వండి. ఆ కనెక్షన్ కోసం మరొక అవకాశం ఏంటంటే ప్రభువు రొట్టె ద్రాక్షారసం, అంటే ఆయన రక్తము ఆయన శరీరం, ఇది కనెక్షన్. ఆయన యందు ఉండడానికి ఇది ఒక అవకాశం. యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు అని నమ్మి బాప్తిజం పొంది, అంటే సాక్ష్యం అందరు ఎదుట, రహస్యంగా కాదు, అందరు ఎదుట బాప్తిజం పొంది, రహస్య క్రైస్తవం కాదండి, బహిరంగ క్రైస్తవం అనమాట. బాప్తిజం పొందిన తర్వాత కదా ప్రభు బల్ల, బహిరంగ బాప్తిజం పొందిన తర్వాత ప్రభు బల్ల, అంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలి భాగస్థులై ఉండేటప్పుడు మీరేమవుతారు తెలుసండి, ఆయన యందు ఉంటారు. ప్రభు బలలో పాలు పంపులు పొందిన వారు ఆయనకు వేరుగా ఉంటారా, ఉండాలా, ఆయనకు వేరుగా ఉండొచ్చు అసలు? ఒకసారి నువ్వు ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని తీసుకున్న తర్వాత ఆయనకు వేరుగా ఎలా ఉంటావు, అసలు ఎలా ఉండగలవు? అది అబద్ధం కదా, అంటే మా కోసం తీసుకోవాలి, మీరు ఇక్కడ ఎవరిని సంతోషపెట్టడానికి తీసుకోవాలి? నో, ఎప్పుడైనా నేను ఎందుకు తీసుకోవట్లేదు అని దెబ్బడాను మిమ్మల్ని, ఎవరైనా తీసుకోకపోతే, లేకపోతే మీకేం క్లాస్ తీసుకున్నాను నేను, అమ్మ తీసుకోవాలమ్మా తప్పకుండా తీసుకోవాలని క్లాస్ తీసుకున్నాను, లేదు కదా. ప్రభు బల్లలో పాలు పంపులు పొందడం అనేది వ్యక్తిగత నిర్ణయము, దాన్ని ఎవరు ప్రశ్నించరు. కానీ మీకు మీరే పరీక్షించుకోవాలని చెప్తుంటాం కదా బైబిల్లో, ప్రతివాడు తను తాను పరీక్షించుకునవలను. మీరు యేసుక్రీస్తు రక్తము తీసుకొని ఆయన శరీరాన్ని తీసుకున్న తర్వాత ఆయన యందు ఉండాల్సిన బాధ్యత మీది, అది మీరే చూసుకోవాలి, అది మీరే గమనించుకోవాలి. దాన్ని ఎవరు చెక్ చేయరు, కొన్నిసార్లు తల్లిదండ్రులు కొన్నిసార్లు చెక్ చేస్తారు, కొంతవరకు ఎంతవరకు చెక్ చేస్తారు, ఇప్పుడు దర్శన తల్లి మ్యారేజ్ అయిపోయింది, తన స్పిరిచువాలిటీ విషయాన్ని చెక్ చేయగలనా, అమ్మ ప్రార్థన చేసుకుంటున్నావా, అమ్మ బైబుల్ చదువుకుంటున్నావా, రోజు అడుగుతానండి నేను, భార్యాభర్తలు చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి, నేను అడగనే. పిల్లలు పెళ్లి కాకముందు వరకు మనం చెక్ చేస్తుంటాం అండి, ఒకసారి పెళ్లి అయిపోయిన తర్వాత ఆ భార్యాభర్తలు ఇద్దరు చూసుకుంటారని వదిలేస్తాం మనం కదా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్ వాళ్ళు చూసుకుంటారు, ఎవరు మట్టుకు వాళ్ళు చూసు, ప్రతి వాళ్ళు తన్ను తాను పరీక్షించుకోవడం. కనుక మనం కనెక్ట్ అవ్వడానికి, ఆయన యందు ఉండడానికి ఇది ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం లేని వారు అవకాశం వరకు రావాలి. నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదంటే అందుకనే ప్రభు బలం నేను తీసుకోలేదు, మరి నేను తీసుకోవడం అది ఏం చేస్తారు చెయ్యండి, మరి బాప్తిజం తీసుకోవడం ఏం చేస్తారు చెయ్యండి. నేను బాప్తిజం తీసుకున్నాను కానండి ప్రభు బలం పుచ్చుకోవడానికి నాకు కొంచెం కొన్ని ఆటంకాలు ఉన్నాయండి, మరి ఆటంకాలు తొలగించుకోండి, ఏదో ఒకటి చేసి తొలగించుకోండి, కమాన్, ఆయన అందు ఉండడానికి ఒక అవకాశం కదా ఇది. ఆ బలహీన నుంచి బయటపడి బలవంతులు అవ్వడానికి ఒక అవకాశం కదా. కాబట్టి వాక్యం ఒక అవకాశం, ప్రార్థన ఒక అవకాశం,
ప్రభు వల్ల ఒక అవకాశం, సువార్త ప్రకటనలో ఒక అవకాశం, ఇవన్నీ చాలా ఆయన ఎందు ఉన్నారు. ఇవన్నీ అవకాశాలు. సహవాసం ఒక అవకాశం, ఉపవాసం ఒక అవకాశం. కనుక ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన ఎందు ఉండి బలవంతులుగా జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభువానికి వందనాలు. నీ వాక్యం నేర్చుకున్నాం. ఇప్పుడు నీ బల్ల ఆరాధన మేము పాటిస్తుండగా నీ నామాన్ని ఘనపరచమని, నీ చిత్తం నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాటలు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా కటకట పాప సంకటము బాపుటకింత పటు బాధ నొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది త్యాగ మెటులవన్నింతు స్వామి ఎటువంటిది ప్రేమ ఎటువంటిది త్యాగ మెటులవన్నింతు స్వామి ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాటలు నొందినావా నా పాలి దైవమా పాపముల కొర కీ పాటలు నొందినావా దేవుని వాక్యం చదువుతున్నాండి. మొదటి కొరింథి పత్రిక 11వ అధ్యాయంలో 13:23 నుండి చదువుతాను. నేను మీకు అప్పగించిన వాణ్ణి, ప్రభు వల్ల పొందితిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము ఉన్న కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోంచి త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోంచి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలను. ప్రభు శరీరము అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి జాగ్రత్త, ఏదో తీసేసుకోవడం కాదు. యేసు ప్రభులా జీవించడానికి ఇది ఒక నిబంధన లాంటి కొత్త నిబంధన కదా. దేవుడితో మీరు నిబంధన చేస్తున్నారు, ప్రభా నన్ను క్షమించు, మళ్ళీ ఈ బలహీనతకు లోబడిన ప్రభా నన్ను క్షమించు, ప్రభా నేను అందరితో సమాధానంగా ఉంటాను, అందరిని క్షమిస్తాను, అందరితో క్షమాపణ వేడుకుంటాను అంటూ ప్రార్థన చేసుకుంటూ తీసుకోండి. ప్రభా నీకు వందనాలు, నీవు ఇచ్చిన మంచి అవకాశం బట్టి స్తోత్రాలు. బిడ్డలు నీ శరీరమును నీ రక్తమును తీసుకుని నీ అందు నిలవడానికి బలవంతులై బ్రతకడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుండగా నీ ఆత్మకార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకొని తీసుకోండి. జాగ్రత్తగా ఓపెన్ చేయండి, జాగ్రత్తగా దానికి మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.
ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటగు ఓ పాపియందు మంగుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆశీర్వచావాగా శ్రీయేసురామేప్పుడు స్రావించు నాకుగా ఆయుటముంగి దొంగయు ఆశుద్ధుడాయ నేనటి పాపి నీప్పుడు నేనందు ముందు యేసుండు నాకు మారుగా ఆశీర్వచావాగా శ్రీయేసురామేప్పుడు స్వామించు నాకుగా చేసుకున్న ప్రభువా. ఈరోజు మాకు ఇచ్చిన అవకాశాలు స్తుతిస్తున్నాను. నీ బిడ్డలను బలవంతులుగా నీ అందరు నిలిచి బలవంతులుగా ఉండే కృప దయచేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన కానుక సమర్పించుకుందాం. ఎవరైనా ఒక ప్రత్యేక పాట పాడుతూ ఉంటే ఎవరైనా రండి, పర్లేదు. మన కానుక సమర్పించుకుందాం. ఎవరు వస్తారు దర్శనాన్ని చూడు ఎవరు పాట పాడడానికి? Thank you.
దేవ స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధానికి వందనాలు. ఈ కానుకలు మీ పాదాల ముందు విత్తనాలుగా జరుగుతున్నాం నాయన. ఆర్థికమైన బలహీనతలు ఎవరు ఉన్నారు వారిని బలపరచు. ముప్పదంతులు అరవంతులు నూరంతులుగా హిమందు పలమందు వారికి ప్రతిఫలం ప్రసాదించు నాయన. వారి దశమ భాగములు కృతజ్ఞతార్పణలు ప్రత్యేక అర్పణలు మొక్కుబడులు నాయన వారిని సంతృప్తి చెల్లించిన ప్రతి విధమైన కానుకను ఆశీర్వించి వారి అవసరాలు తీర్చు. వారి గిన్నె నిండి పొందినట్టుగా నీ కృప దయచే. అత్యధికంగా విత్తు వారు అత్యధికంగా పంట కోస్తారన్నట్టుగా వారికి పంట ప్రసాదించడం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ రోజు విన్న వాక్యం బట్టి మా బలహీనత నుంచి బయటపడే విధంగా నీ యందు నిలిచి నిన్ను బట్టి మేము నీ మహాశక్తిని బట్టి మేము బలవంతులై ఉండడానికి సహాయం చేయండి. కరుణించు, కలిగించు, కృపలో భద్రపరచు. నీవే మహిమ పొందమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక, మానదిన ఆహారం నేను మగదాయిచ్చేది మరి అపరాధం చేసి వారిని క్షమించు ప్రకారం మా ప్రాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కీడుని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇది కూడి ప్రభు సంతకు వచ్చిన వారికి, మరి యూ ఫేస్బుక్ లైవ్ లో పాల్గొన్న వారికి, జూమ్ లో పాల్గొన్న వారికి, ప్రతి ఒక్కరికి తోడై ఉండి వర్ధిల్ల చేయునుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. కొద్దిసేపు ప్రార్థన చేసుకోండి. మౌనంగా పరిస్థితులన్నీ చక్కబడేటట్టుగా దేవుడు మనకు ఒక దారి